కొన్నిసార్లు ఒక కథ మొత్తం తాత్విక గ్రంథాల కంటే చాలా ఎక్కువ బోధించగలదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మతాలు మరియు ఆధ్యాత్మిక సంప్రదాయాలు తమ జ్ఞాన సందేశాలను తెలియజేయడానికి కథను ఒక మాధ్యమంగా ఉపయోగించాయి. అటువంటి మతం బౌద్ధ మతం. ఇది శతాబ్దాలుగా ఉపమానాలు, ఉపమానాలు, కథలు మరియు కథలను ఉపయోగించి ఆధ్యాత్మిక అన్వేషకులకు జ్ఞానోదయమైన అంతర్దృష్టులు మరియు నైతిక జీవిత పాఠాలను అందించడం ద్వారా వారి స్పృహను విస్తరించడంలో సహాయపడింది. ఇది జెన్ బౌద్ధమతంలో ముగుస్తుంది. బౌద్ధ శిష్యులు వాస్తవికతపై లోతైన మరియు గోళాకార అవగాహనను పెంపొందించడానికి చిన్న కథలను ఉదారంగా ఉపయోగించడంలో ప్రసిద్ధి చెందిన సంప్రదాయం. ఈ పోస్ట్లో పాల్ రెప్స్ మరియు న్యోజెన్ సెంజాకి ద్వారా ఆంగ్లంలో అనువదించబడిన నాకు ఇష్టమైన కొన్ని చిన్న జెన్ కథలను నేను సేకరించాను. వాటిలో కొన్ని అర్థం చేసుకోవడం సులభం, మరికొన్నింటికి ఎక్కువ సమయం మరియు కృషి అవసరం, కానీ అవన్నీ చాలా అర్థవంతంగా ఉంటాయి. మీరు బౌద్ధులు అయినా కాకపోయినా శాంతి మరియు సంతృప్తి కోసం మీ ప్రయాణంలో వారు మీకు సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. 1. పనికిరాని జీవితం. ఒక రైతు పొలాల్లో పని చేయలేనంత వృద్ధాప్యం పొందాడు. అందుకే వరండాలో కూర్చుని రోజంతా గడిపేవాడు. ఇప్పటికీ పొలం పని చేస్తున్న అతని కొడుకు అప్పుడప్పుడు తల పైకెత్తి చూస్తూ తన తండ్రి అక్కడ కూర్చుని ఉండేవాడు. అతను ఇకపై ఎటువంటి ప్రయోజనం లేదు, కొడుకు తనలో తాను అనుకున్నాడు, అతను ఏమీ చేయడు. ఒకరోజు కొడుకు దీనితో చాలా విసుగు చెందాడు. అతను ఒక చెక్క శవపేటికను నిర్మించి దానిని వాకిలికి లాగి తన తండ్రిని లోపలికి రమ్మని చెప్పాడు. తండ్రి ఏమీ మాట్లాడకుండా లోపలికి ఎక్కాడు. మూత మూసివేసిన తరువాత కొడుకు శవపేటికను ఎత్తైన కొండ ఉన్న పొలం అంచుకు లాగాడు. అతను డ్రాప్ దగ్గరికి రాగానే శవపేటిక లోపల నుండి మూత మీద లైట్ తట్టడం వినిపించింది. అతను దానిని తెరిచాడు. ఇంకా ప్రశాంతంగా పడుకుని కొడుకు వైపు చూశాడు తండ్రి. మీరు నన్ను కొండపైకి విసిరివేయబోతున్నారని నాకు తెలుసు, కానీ మీరు చేసే ముందు నేను ఏదైనా సూచించవచ్చా? అది ఏమిటి? కొడుకు బదులిచ్చాడు. మీకు నచ్చితే నన్ను కొండపైకి విసిరేయండి అని తండ్రి చెప్పాడు. అయితే ఈ మంచి చెక్క శవపేటికను రక్షించండి, మీ పిల్లలు దీనిని ఉపయోగించాల్సి రావచ్చు. 2. చాలా కష్టపడి పని చేయడం. ఒక మార్షల్ ఆర్ట్స్ విద్యార్థి తన గురువు వద్దకు వెళ్లి, నేను మీ యుద్ధ విధానాన్ని అధ్యయనం చేయడానికి అంకితభావంతో ఉన్నాను. దానిలో నైపుణ్యం సాధించడానికి నాకు ఎంత సమయం పడుతుంది? ఉపాధ్యాయుని సమాధానం సాధారణం, 10 ఏళ్ళు. అసహనంగా విద్యార్థి సమాధానం చెప్పాడు. అయితే నేను దాని కంటే వేగంగా ప్రావీణ్యం పొందాలనుకుంటున్నాను. నేను చాలా కష్టపడి పని చేస్తాను. నేను ప్రతిరోజు అవసరమైతే రోజుకు 10 లేదా అంతకంటే ఎక్కువ గంటలు సాధన చేస్తాను. అలాంటప్పుడు ఎంత సమయం పడుతుంది? గురువు ఒక్క క్షణం ఆలోచించి, 20 సంవత్సరాలు.